సమాజ పరంగా నేను అడ్వకేట్ని కాదు, ఒక సమాజ పరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? అరే, వీళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు, వాళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు, మరి వీళ్ళిద్దరు ఒక 11 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయి? అంటే సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంది అంటే, మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా? అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది చట్టపరిధిలో ఏముంది అంటే ఈ విషయంపై? చట్టపరిధిలో మనకు భారతదేశానికి ఉన్న బ్యూటీ ఏంటంటే, చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ ఇస్తాం. మోరల్ వాల్యూస్కి ఎక్కువ మోరల్ వాల్యూస్ మన దగ్గర భారతదేశానికి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే, ప్రపంచంలో అందరు చట్టానికి వాల్యూ ఇస్తారు, మనం చట్టం కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం. మోరల్కి, సమాజము, పరిధులు వాటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం, ఒక పెళ్లి కాని వ్యక్తి, ఒక పెళ్లి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెంట్ ఇవ్వగలుగుతారు ఎవరన్నా? ఒక ఇంటికి, ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా? అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు. అంటే కలిసి ఎవరు తీసుకోవట్లేదు రెంట్కి? కలిసి తీసుకోవడం లేదు, మనం చట్టము మొరల్ మాట్లాడుతున్నాం. చట్టము మొరల్ మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్కు తీసుకునే అవకాశం ఉందా? లేదు. ఇస్తున్నారా? మరి చట్ట ప్రకారం ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఇప్పుడు చాలా హోటల్స్లో కపుల్స్కి మాత్రమే రూమ్స్ ఇస్తారు. అన్మ్యారీడ్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఇండియాలో ఇప్పటికి కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది, అవును, అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. మరి అకార్డింగ్ టు ద లా అయితే మరి వెళ్ళాలి కదా మరి. కాబట్టి ఏంటంటే, మనకు మోరల్కి వాల్యూ ఇస్తాం కాబట్టి చట్టంలో మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కోర్టులు కూడా గుర్తించినాయి. గుర్తించినాయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కోర్టులు గుర్తించినాయి. మన సాంప్రదాయం కాదు కాకుండా కూడా ఇద్దరు వ్యక్తులు, మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది అని చెప్పి గుర్తించినాయి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ కోర్టులు గుర్తించిన సామాజిక పరంగా మోరల్గా అది తప్పే అని అంటాం మనం. రైట్. ఎవరు కూడా ఒప్పుకోరు కదా, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ, ఇప్పుడు నేనే ఉన్నా నా కొడుకు పోయి ఇంకో అమ్మని పెళ్లి కాకుండా నేను కాపురం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా? మోరల్గా ఒప్పుకోరు. చట్టపరంగా మనం ఏం చేయలేము దాంట్లో. కాబట్టి మనం మోరల్గా వాల్యూ ఇస్తాం కాబట్టి సామాజిక పరంగా ఏంది దాని ఇష్యూ అనేది ఒకటి చూడాలి మనం. ఎన్నేళ్ల సహజీవనం ఉంటే ఇది దాదాపు పెళ్లి దాకా వెళ్ళిన విషయం కాబట్టి వీళ్ళకి ఈ హక్కులు వస్తాయి, వాళ్ళకి ఆ హక్కులు వస్తాయి అని మనకు అర్థమవుతుంది సార్. జనరల్గా సహజీవనంలో 2 సంవత్సరాలు కంటిన్యూస్ లివింగ్ ఉంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం కోరుకుంటారు. సో అక్కడ పెళ్ళైందా లేదా అనే ఫోటో ముఖ్యం కాదండి, అవసరం లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు కంటిన్యూస్గా ఒక ఇంటి కింద 2 ఇయర్స్ ఉన్నాము, మేము భార్యాభర్తల కింద మేము పరిగణించబడినాము అనుకుంటే, వాళ్ళని భార్యాభర్తల కింద మేము కలిసి జీవించినామని చెప్పి పెళ్లి చేసుకోకుండా కనుక ఉంటే, వాళ్ళిద్దరిని అక్కడున్న సాక్ష్యాలను బట్టి వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం కోరుకుంటుంది. రైట్. ఎప్పుడైతే భార్యాభర్తల కింద పరిగణిస్తారో అప్పుడు అన్ని రైట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్, అదే టైంలో భార్య ఇంకొక వ్యక్తితో కానీ భర్త ఇంకొక వ్యక్తితో కానీ ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ పెట్టుకుంటే, అంటే నేను అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్ కమ్ మ్యారేజ్ అని ఏదైతే అనుకుంటున్నామో దాని ఆ పరిధిలో జరిగితే అది చట్ట కోణంలో నేరమా, శిక్ష పడే నేరమా? అంటే ఇప్పుడు మనకు 2 అంశాలు ఉంటాయి దీంట్లో. మనం కొద్దిగా విపులంగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకుందాము, పెళ్లి కాకుండా ఒక ఇద్దరు వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్నారు, 2 ఇయర్స్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, తర్వాత హైదరాబాద్ పార్టీ ఇంకోళ్ళతో రిలేషన్షిప్లో వెళ్ళిపోయింది అనుకుందాము, వాళ్ళు క్రిమినల్ పరంగా ఏ రకమైన చర్యలు, క్రిమినల్ పరంగా కానీ సివిల్ పరంగా కానీ ఏ రకమైన చర్యలు తీసుకోనికి లేదు? లేదు. అదే ఇద్దరు వ్యక్తులకు చట్టపరంగా పెళ్ళైంది, దాంట్లో ఎవరో ఒక పార్టీ ఆపోజిట్, ఎవరో ఒక పార్టీ అడల్టరీ మనం మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, వాళ్ళు క్రిమినల్ కేసు లేదు ఇండియాలో, సివిల్ కేసెస్ ఉన్నాయి. సివిల్లో డైవర్స్ అడగటం కానీ కాంపెన్సేషన్ అడగటం కానీ సివిల్ రైట్స్ ఉన్నాయి. సివిల్ రైట్స్ ఉంటాయి. ఓకే, క్రిమినల్ రైట్స్ లేవు ఇండియాలో. క్రిమినల్ రైట్స్ అయితే కాదు, క్రైమ్ పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశం. సో ఇక్కడ అర్జెంట్గా ఒకటి ఫోటోలు ఏం పెట్టి ప్రూవ్ చేయక్కర్లే పెళ్లి చేసుకున్నామని, ఎందుకంటే లివ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ ఆఫ్ లివ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్. బట్ ద సేమ్ టైమ్ ఇఫ్ వన్ ఆఫ్ ఈదర్ ఆఫ్ ద పార్టీస్ డిసైడెడ్ టు మూవ్ అవే అండ్ సే ఐ వాంట్ అనదర్ పర్సన్ ఆన్ మై లైఫ్ అని వాళ్ళు మూవ్ అవే చేస్తే చట్ట పరిధిలో అది క్రిమినల్ క్రైమ్ కాదు. క్రైమ్ కాదు, సివిల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. పెళ్లి అయితే సివిల్ రైట్స్ ఉన్నాయి. సో ఆ టైంలో వచ్చి నాకు ఫలాని మనిషి కావాలి అని పట్టుబడితే కోర్టు ఎలా అనుకుంటుంది, నాకు అతనే కావాలంటే? ఇప్పుడు లావణ్య నాకు రాజస్థలం కావాలని పట్టుబడుతుంది. అవును, ఇప్పుడు లావణ్యకు రాజస్థలం కావాలని పట్టుబడ్డప్పుడు ఏంటంటే, దీంట్లో మళ్ళీ 2 అంశాలకు వస్తాం మనం. మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ కాలేదా? కాలేదు. మ్యారేజ్ కాలేదు అనుకుందాం, 2 ఇయర్స్ ఆమె కంటిన్యూస్ లివింగ్ చూపించేసి కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఏమని అరిసేరు వేసుకోవచ్చు, నేను కలిసి ఉంటా అని చెప్పి వేసుకోవచ్చు. ఇప్పుడు అదే నడుస్తుంది కదా డొమెస్టిక్, అంటే ఇప్పుడు మనం కేసులో లేము కాబట్టి ఏం నడుస్తుంది, మనకి ఎట్లా తెలుస్తుంది? కరెక్ట్. మనకి తెలియదు. మీరైనా నేనైనా కూడా మనం మీడియాలో వచ్చే కథనాలను బట్టి మనం మాట్లాడుతున్నాం, అంతే. వాస్తవాలు ఏంటనేది ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా మనకు తెలియదు. వాళ్ళ రైట్స్ అంటే ఇలాంటి పరిస్థితులలో ఎవరికి ఏం రైట్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుతున్నాం.
సో ఆ మాట్లాడే క్రమం లేదంటే ఒకవేళ కంటిన్యూస్ లివింగ్ కనుక 2 ఇయర్స్ ఉండి ఆమె చూపించగలిగితే ఆ లివింగ్ రిలేషన్షిప్ ఇంత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కనుక కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే ఆమెకు ఆల్రెడీ వచ్చేస్తాయి. అంటే షీ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ అంటున్నారు, ఆమె లాస్ అయితే కాంపెన్సేషన్ వేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ కంటిన్యూస్ లివింగ్ లివింగ్ చూపిస్తే భర్త కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు? భర్త నాకు కాపురం పాపని క్లెయిమ్ చేసుకోవచ్చు. అవసరమైతే ఎక్కడ ఉంటే అక్కడ నేను పోయి నివసిస్తాని మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ వేసుకోవచ్చు. కాంటాక్ట్ చేయకుండా ప్రొటెక్షన్ వేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ దాదాపు విడిపోయి ఇది ఎప్పటిలోగా వేయాలి, వేస్తే కనుక ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది ఏ బి ఉన్నారండి వీళ్ళిద్దరు కాదు, పేర్లు వాడద్దు మనం, ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ప్రైవసీని గౌరవ చట్టాలని గౌరవిస్తూ మనం ఏ బి ఉన్నారు, కొంతకాలం కలిసి ఉన్నారు ఆల్మోస్ట్, తర్వాత వాళ్ళు విడిపోయారు. ఆ విడిపోయిన కొంతకాలం తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత ఒకళ్ళు సడన్గా మేల్కొన్నాక అతనే కావాలి, అతను వేరే రిలేషన్షిప్ పెట్టుకుని వెళ్ళిపోయాడు అని అంటే ఇజ్ ఇట్ వ్యాలిడ్? ఎందుకంటే 2-3 ఏళ్ళు ఊరుకుని లేదు, గ్యాప్ వచ్చిన తర్వాత 2-3 ఇయర్స్ కలిసిన తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంటే మీకు వేసుకోవచ్చు. దాన్ని కంటిన్యూ కాలేదనుకో, మధ్యలో కంటిన్యూ కాకపోతే మళ్ళీ అది క్వశ్చనబుల్ అయిపోతుంది, నథింగ్ బట్ వైడ్ అయినట్టే ఉంటుంది అది. రైట్, అట్లా ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు కలిసి ఉండే తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలు కలిసి లేవనుకో, మళ్ళీ ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎరోజ్ అవుతుంది. అంతే అంటే అదే, ఎందుకంటే కలిసి ఉండి ఒక ఇంటి కింద కలిసి ఉండి ఒక 2-3 ఇయర్స్ తర్వాత విడిపోయినా కూడా మన రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండాలి. అది రెగ్యులర్ కాంటాక్ట్ మళ్ళా క్లెయిమ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కాంటాక్ట్లో లేని పక్షంలో మళ్ళీ డిజాల్వ్ అయిపోయిన రిలేషన్షిప్ పరిగణించడానికి ఎక్కువ తావు ఉంటుంది ఎక్కువ. సో మొత్తానికి సార్ అంటే చాలా ఆందోళనకర విషయం ఏంటంటే సార్, ఇవన్నీ మనం ఇవాళ న్యూస్ రూమ్లో కూర్చుని ఈ లివింగ్ ఇన్ కావచ్చు, ఇది ఏదో పెద్దరికంగా ఎవరో ఏదో హితబోధ చేస్తున్నట్టు కాదు, కానీ సమాజ పరిధిలో ఇదివరకు లేని విషయాలు చాలా మాట్లాడుతున్నాం. ఇవాళ డ్రగ్స్ వాడకం, సర్వసాధారణం ఇంట్లో కూర్చుని ఏదో డ్రింక్ తాగినట్టు, కూల్ డ్రింక్ తాగినట్టు డ్రగ్స్ వాడేస్తున్నారు ఇంట్లో, పార్టీస్ అట్లా అయిపోయే కల్చర్ ఏంటి సార్? వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ చెప్పండి నాగేశ్వర. సొల్యూషన్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే చీలిపోయిందో ఇండియాలో, సమస్యలు అన్నీ వచ్చేసినాయి కుటుంబాలకి, ఇంకా కుటుంబాలకు సమస్యలు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ వినియోగం అనేది మనం మాట్లాడదలుచుకుంటే ఎవరైతే యూత్ ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన నిఘా లేకపోవడమే. నిఘా ఎందుకు లేదు అంటే ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్లో బిజీ ఉండటం ద్వారా ఏంటంటే వాళ్ళు గుడ్డే నమ్మేస్తున్నారు. ఇప్పుడు మమ్మీ ఒక పార్టీకి వెళ్ళొస్తా అంటే వెళ్ళిపోమంటున్నారు, కానీ ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఆ పార్టీ ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అని ఆలోచించేంత టైం ఎవరికి లేదు. ఇంతకుముందు ఏంటంటే మనది ఉమ్మడి కుటుంబం కాబట్టి అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటుండే, తల్లిదండ్రులు బిజీ ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే తాతమ్మో నాయనమ్మో ఇంటికి వాళ్ళు కూర్చొని అందరు ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రవర్తన ఎట్లుండదు అని చూస్తుండే. కాబట్టి ఇప్పుడున్న కుటుంబం అనేది విచ్ఛిన్నమైంది కాబట్టి మనకి సమస్యలు వచ్చి పడుతున్నాయి. రిలేషన్షిప్స్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, కుటుంబాలకు మర్డర్స్